వచ్చే సాధారణ ఎన్నికల్లో నల్గొండ ఎంపీ అభ్యర్థిగానే బరిలోకి దిగుతారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గుతా సుఖేందర్ రెడ్డి టీఆర్ఎస్ లోకి వెళ్లిపోయినందున నల్గొండ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని తెలిపారు. అయితే దీనిపై అధిష్టానమే నిర్ణయిస్తుందన్నారు. టీఆర్ఎస్ ను ఓడించడమే తన లక్ష్యమని కోమటిరెడ్డి తెలిపారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు కోమటిరెడ్డి. పార్టీ నిర్ణయిస్తుంది, ఇది కూడా నా పార్టీకి నేను చెప్పిన ఆల్రెడీ కాబట్టి, ఇది అభ్యర్థి కూడా సుఖేందర్రెడ్డి పోయింది కాబట్టి అభ్యర్థి పోలేదు కాబట్టి పార్లమెంట్ టికెట్ నాకు ఇస్తారని నమ్మకం ఉంది. అక్కడ దేవరకొండైనా ఏదైనా కాంగ్రెస్ పార్టీకి పెద్ద సిస్టమ్ అది. నాకు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఇక్కడ మెంబర్స్ ఉంటాం, స్క్రూటినీ చేసి సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పోతుంది. వాళ్ళు దాన్ని సింగిల్ పేరుగా చేస్తారు, ఇక్కడ మూడు పేర్లు పంపిస్తారు. ఆ తర్వాత సింగిల్ పేరు ఎలక్షన్ కమిటీలో రాహుల్ గాంధీ చైర్పర్సన్ గా నిర్ణయిస్తారు. తప్పకుండా సర్వే చేసుకొని మన గుజరాత్ లో సీటు రాహుల్ గాంధీ చూసుకున్నాడు, ఎవరు గెలిచే వాళ్ళు సర్వే చేసుకొని వాళ్ళకే ఇవ్వడం జరిగింది. ఇవాళ నాది కూడా ఎంపీగా పోటీ చేస్తా అంటే రేపే బీఫామ్ పంపడు, సర్వే చేసుకుంటాడు. వెంకరెడ్డి గారు గెలుస్తారు అనుకుంటే వెంకరెడ్డి గారికి ఇస్తారు, నాకంటే గట్టిగా ఉంటే ఆయనకి ఇస్తారు, ఆయనను కూడా గెలిపిస్తారు. ఎవరు సార్ అన్ని అనుకోసం సీఎం అభ్యర్థి ఉంటారు కదా, మీరు పార్లమెంట్ పోయిన కారణం ఏంటి సార్? చాలా మంది నాకు రోజు వందల మంది మెసేజ్ పెడుతున్నావు, నువ్వే సీఎం అభ్యర్థి అనుకున్నావు, నువ్వు ఎంపీ పోతుంది సార్ అంటే చెప్పిన సీఎం అభ్యర్థి ఎవరు ముఖ్యం కాదు, మనం కేసీఆర్ లాంటి దుర్మార్గుని అవినీతి ప్రభుత్వాన్ని తెప్పినవా లేదా ముఖ్యం. నేను కావాలండి డైరెక్ట్ తెలంగాణ కోసం సొంత ముఖ్యమంత్రిని ఎదురించాను, నేను కిరణ్ కుమార్ రెడ్డిని నా పదవికే వదిలిపెట్టుకున్నాను.